మరోసారి ఆంక్షలు. అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్, యూకే సహా 26 దేశాల నుండి వచ్చే అమెరికాయేతర పౌరుల ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తోంది. కోవిడ్ కట్టడి నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అతిథిలియన్ రిపబ్లిక్ డే నేడు భారత గణతంత్ర వేడుకలు కోవిడ్ కారణంగా సాదాసీదగా విశిష్ట అతిథి లేకుండా జరుపుకుంటున్నాం. గతంలో 1952, 53, 1966 సంవత్సరాల్లో భారత గణతంత్ర వేడుకలు ప్రత్యేక అతిథులు లేకుండానే జరిగాయి. ఈసీఈగో మొత్తానికి ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ పంతో నెగ్గించుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొందరు అధికారుల్ని కలెక్టర్లని బదిలీ చేయాలని పట్టుబడుతున్నారు. కేటీఆర్ చేతికి పగ్గాలు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పేరు ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే కేటీఆర్ నూతన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీసీఎస్ రికార్డ్. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా టాటా కంపెనీ అవతరించింది. 170 బిలియన్ డాలర్లను దాటిన క్యాపిటలైజేషన్ సాధించి తొలి స్థానంలో ఉన్న యాక్సెంచర్ను అధిగమించింది. పద్మ అవార్డుల ప్రకటన. 2021 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. దివంగత ఎస్పీబీకి పద్మ విభూషణ్ వరించింది. అబద్ధాలు రాశారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన కథనంపై వైఎస్ షర్మిల స్పందించారు. వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ప్రచారం చేసిన ఆ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు. నోట్ల రద్దు లేదు. కేంద్రం మరోసారి నోట్లు రద్దు చేసి 5, 10, 100 నోట్లను వెనక్కి తీసుకోనుంది అనే వార్త దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. దీనిపై రిజర్వ్ బ్యాంకు స్పందించి అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. కొత్త బార్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 159 కొత్త బార్లను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో 55 బార్లకు పర్మిషన్ ఇచ్చింది. మరో దఫా జీఎస్టీ పరిహారం. స్పెషల్ బారోయింగ్ ప్లాన్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 3,174 కోట్లు విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ తర్వాత రెండోసారి జీఎస్టీ పరిహార నిధులు అందించింది.